ఆ రోజు అత్తకోడళ్ళు చాలా హడావిడిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాబోయే పండుగ గురించి కొత్త బట్టలు కొనుక్కోవాలని, పట్టణానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. అత్తకోడలిద్దరూ నీట్గా రెడీ అయ్యి పట్టణానికి బయలుదేరతారు. అక్కడ చీరల దుకాణాలకి అక్కడా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అక్కడా ఇక్కడా తిరిగి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని బయలుదేరే సమయానికి సాయంత్రం 5 గంటలవుతుంది. అప్పుడు కోడలు అనామిక ఇలా అంటుంది, అత్తయ్య పొద్దున్నుండి ఏం తినకుండా ఈ చీరలతోనే సరిపోయింది, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమన్నా తిందామా? నాకు ఆకలిగానే ఉందే, చుట్టుపక్కల ఎక్కడ ఏమి లేవుగా అని కొంచెం ముందుకు వెళ్తారు. అలా వెళ్తుండగా ఒక చోట నూడిల్స్ బండి కనబడుతోంది. అత్తయ్య అదిగోండి, అక్కడ నూడిల్స్ కనబడుతున్నాయి, అవి తిందాం పదండి అత్తయ్య. అది సేమ్యానా ఏంటి అంత పొడుగుంది? కాదత్తయ్య, వాటిని నూడిల్స్ అంటారు, పదండి తిందాం, చాలా బాగుంటుంది అత్తయ్య. బాబు 2 ప్లేట్స్ నూడిల్స్ ఇవ్వు. చికెన్ నూడిల్సా ఎగ్ నూడిల్సా మేడం చెప్పండి? 1 ప్లేట్ చికెన్ నూడిల్స్, 1 ప్లేట్ ఎగ్ నూడిల్స్ ఇవ్వండి. ఏదో ఒకటి చెప్తే సరిపోయేది కదే, 2 ఎందుకు? అత్తయ్య మనిద్దరం వాటిని పంచుకుందాం, మీరు కొంచెం నేను కొంచెం, అప్పుడే మనం 2 రుచి చూసిన వాళ్ళం అవుతాం కదా. అవునే కోడలా, నువ్వు చాలా తెలివైన దానివి అని ఆమెను మెచ్చుకుంటుంది అత్తయ్య. అతను వాళ్ళిద్దరికీ చెరొక ప్లేట్ నూడిల్స్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ వాటిని పంచుకొని తింటూ ఉంటారు. అబ్బా ఎంత బాగుందో నూడిల్స్, చాలా చక్కగా తయారు చేసావు అబ్బాయ్ అని అంటుంది. కోడలు కూడా మెచ్చుకుంటుంది అతన్ని. తర్వాత వాళ్ళిద్దరూ తిని పార్సిల్ కూడా చేయించుకుని అతనికి డబ్బులిచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి వాళ్ళ ఊరికి ప్రయాణమవుతారు. ఇక వాళ్ళు సాయంత్రానికి ఇల్లు చేరుకుంటారు. అత్తయ్య ఇప్పుడు నాకు వంట చేసే ఓపిక లేదు, కానీ నూడిల్స్ పార్సిల్ తెచ్చుకున్నాం కదా, ఈ రోజుకి దాన్ని తిని పడుకుందాం అత్తయ్య. ఇక అత్తయ్య కూడా సరే అని చెప్పి ఆ నూడిల్స్ ని చూస్తుంది, కానీ నూడిల్స్ ప్యాకెట్ ఉండదు. అయ్యో కోడల, హడావుడిలో పడి నూడిల్స్ ప్యాకెట్ బస్సులోనే మర్చిపోయినట్టున్నానే, ఇక చచ్చినట్టు మనం వంట చేసుకోవాల్సిందే. అత్తయ్య వంట చేసే ఓపిక నాకు అస్సలు లేదు, నేను పడుకుంటాను. నాకు కూడా లేదమ్మా, నేను కూడా పడుకుంటానులే అని ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటారు. కానీ వాళ్ళకి కలలో కూడా ఆ నూడిల్సే పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి. అత్త ఒక్కసారిగా నిద్రలేచి, నాకు నూడిల్స్ కావాలి అంటూ పెద్దగా అరుస్తుంది. ఇంతలో అనామిక కూడా నిద్రలేస్తుంది, నాకు నూడిల్స్ కావాలి అంటూ అరుస్తూ ఉంటుంది అనామిక. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అయ్యో అత్తయ్య మనకేంటి ఈ నూడిల్స్ పిచ్చి పట్టుకుంది? అవును కోడలా, మనకి పిచ్చి పట్టుకుంది ఏంటి, ఏదేమైనా ఆ నూడిల్స్ బాగా నచ్చాయి, మనం పదే పదే అక్కడికి వెళ్ళడం చాలా కష్టం కదా, నువ్వే ఏదైనా ఆలోచించు, నువ్వు చాలా తెలివైన దానివి కదా. అత్తయ్య నాకు మంచి ఐడియా వచ్చింది, ఏంటంటే మన ఊర్లో ఎక్కడ నూడిల్స్ లేవు కదా, అదేదో మనమే నూడిల్స్ బండి పెట్టామనుకోండి, మనం రోజు నూడిల్స్ తినచ్చు, పైగా వాటిని కూడా అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది, ఏమంటారు అత్తయ్య? అబ్బబ్బా అది బొర్రా పాదరసమా, ఎంత బాగా పనిచేస్తుంది నీ బొర్ర. అబ్బబ్బబ్బా ఇలాంటివి ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు, తర్వాత కూడా ఎప్పుడు రావు, నీ తెలివికి నా జోహార్లే కోడల. ఇంకెందుకు, రేపు సాయంత్రం మనం మన వ్యాపారాన్ని మొదలు పెడదాం, దానికి ఏమేం కావాలి లిస్ట్ చెప్పు, అన్ని తీసుకొస్తాను. అందుకు సరే అనుకుని రేపు పొద్దున మాట్లాడుకుందాం అనుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం అనామిక నిద్రలేచి అత్తగారికి కావలసిన సరుకుల లిస్ట్ ఇస్తుంది. అత్తయ్య లిస్టు మొత్తం రాసుకుని బజార్కు వెళ్ళి వాటిని తీసుకొస్తుంది. ఇక అత్త కోడళ్ళు వాటిని తయారు చేసే విధానం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. అనామిక నా పిల్లలు తయారు చేసేటప్పుడు చూశానులే, ఏం టెన్షన్ పడకో, నేనున్నానుగా. సరే అత్తయ్య. ఇక వాళ్ళు ఒక చిన్న బండిని పెట్టుకుని నూడిల్స్ ని తయారు చేస్తూ ఉంటారు. నూడిల్స్ బాబు, నూడిల్స్ స్పెషల్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ కూడా రావాలి బాబు, రావాలి, తీసుకోండి, ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు, ఎన్నిసార్లు తిన్నా తృప్తి తీరదు బాబు, రావాలి బాబు రావాలి అంటూ అనామిక కేకలు వేస్తూ ఉంటుంది. ఆ కేకలు విన్న చాలా మంది అక్కడికి చేరుకుంటారు. అక్కడ చాలా మందికి అసలు నూడిల్స్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. చాలా మంది పట్టణంలో తిన్న అలవాటు ఉన్నవారు ఇక్కడ కూడా దొరుకుతున్నాయని ఎగబడతారు. అలా ఒకరి తర్వాత ఒకరికి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన నూడిల్స్ అందిస్తూ ఉంటారు. వాళ్ళ బిజినెస్ బాగానే సాగుతూ ఉంటుంది. ఇక వాళ్ళు చాలా సమయం తర్వాత అన్నీ సర్దుకొని ఇంటికి వెళ్తారు.
అత్తకోడలిద్దరూ వచ్చిన డబ్బుల్ని చూసుకుంటారు. అబ్బా, మనం బిజినెస్ లో పడి కొంచెం కూడా మిగిల్చుకోలేదే. అయ్యో అత్తయ్య, మీరు ఇలాంటి పని చేస్తారని ముందుగా నేను ఒక ప్యాకెట్ దాచిపెట్టాను. ఓసే కోడ్ల, నువ్వు నిజంగా తెలివైన దానివే అంటూ వాళ్ళిద్దరూ కలిసి దాన్ని తింటారు. ఇక వాళ్ళు రోజు నూడిల్స్ తయారు చేస్తూ అమ్ముకుంటూ మంచి లాభాలు తెచ్చుకుంటూ ఉంటారు. అలా ఉండగా వాళ్ళ నూడిల్స్ వ్యాపారం చూసి మరో వ్యక్తి వాళ్లకు పోటీగా నూడిల్స్ వ్యాపారాన్ని మొదలు పెడతాడు. ఆ అత్త కోడళ్ళు అతన్ని చూస్తారు. చూసారా అత్తయ్య, ఆ కిషోరు మనల్ని చూసి నూడిల్స్ వ్యాపారం మొదలెట్టాడు. మనకు పోటీగా వస్తున్నాడు అత్తయ్య. మనం ఇలాగే చూస్తూ ఉంటే మరో 10 మంది పుట్టుకొస్తారు. దీనికి ఏదన్నా ఆలోచించండి మీరు. నన్నేం చేయమంటావే, నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అత్తయ్య, మనం ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్సే కాదు, కొత్త కొత్త నూడిల్స్ కూడా తయారు చేసి అందించాలి. సమోసా నూడిల్స్, మంచూరియా నూడిల్స్, బజ్జీ నూడిల్స్, అలా కొత్త కొత్త పేర్లు పెట్టి కొత్త కొత్తగా అందిద్దాం అత్తయ్య. అబ్బా, ఆ పేర్లు ఏంటంటే నాకు నోరు ఊరిపోతుందే. ఇక రేపటి నుంచి మన సత్త ఏంటో చూపించాలి ఆ కిషోర్కి అని ఆ అత్త కోడలిద్దరూ అనుకుంటారు. ఆ మరుసటి రోజు వాళ్ళు కొత్తగా తయారు చేస్తారు నూడిల్స్ ని. ఆ కొత్త నూడిల్స్ గురించి అందరికి తెలియడం కోసం కోడలి ఇలా అంటుంది. రావాలి బాబు, రావాలి. మా దగ్గర ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్సే కాదు, కొత్త కొత్త వెరైటీ రకాలు కూడా ఉన్నాయి. బజ్జీ నూడిల్స్, బోండా నూడిల్స్, సమోసా నూడిల్స్, మంచూరియా నూడిల్స్ కూడా, ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి. త్వరగా రావాలి బాబు, రావాలి అంటూ కేకలు వేస్తుంది అనామిక. ఇక కిషోర్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆ పేర్లన్నీ వినగానే వాళ్ళ దగ్గరికి పరుగులు తీస్తారు. మళ్ళీ వాళ్ళ బిజినెస్ సునాయసంగా సాగిపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులే గడుస్తాయి. అమ్మో, ఈ అత్తకోడళ్ళ సవాళ్ళు తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు, నాకు ఈ బిజినెస్ ఏమి వద్దు అంటూ వాళ్ళ దెబ్బకి తన బిజినెస్ని మూసేస్తాడు. అది చూసి అత్తకోడళ్ళిద్దరూ ఇలా అనుకుంటారు. అమ్మయ్యా, మనకున్న పోటీ తొలగిపోయింది అత్తయ్య అని వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక కొన్ని రోజులు పడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో అత్తకోడల స్పెషల్ నూడిల్స్ అని ఒక షాప్ని ఏర్పాటు చేస్తారు. ఇక ఆ షాప్లో రకరకాల విచిత్రమైన పేర్లతో నూడిల్స్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ కొత్త షాప్లో రకరకాల నూడిల్స్ని తయారు చేసి జనాలకి అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. ఇక కొన్ని రోజులకి ఆ ఊరిలో ఆ అత్తకోడల నూడిల్స్ షాప్ చాలా ఫేమస్ అయిపోతుంది. వాళ్ళెంతో డబ్బు సంపాదిస్తారు. అది చూసి చాలామంది వాళ్ళకి పోటీగా ఎన్నో షాపులు పెడతారు. కానీ ఈ అత్తకోడల తెలివితేటలకి వాళ్ళ షాపులన్నీ మూత పెట్టుకోవాల్సి వస్తుంది. అలా వాళ్ళకి ఎదురు వచ్చిన వాళ్ళందరికీ గట్టి సవాల్ అందిస్తూ వాళ్ళ నూడిల్స్ షాప్ని అలా సాగిస్తూ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు ఆ అత్తకోడలిద్దరు. ఈ విధంగా ఒక చిన్న సలహాతో అత్తకోడలు ధనవంతులైపోతారు. ధనవంతులు అవడమే కాకుండా మంచి పేరును సంపాదిస్తారు. అలాగే ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. దీంతోపాటు మరికొందరికి అక్కడ చిన్న పని కూడా కల్పిస్తూ అలా ముందుకు సాగిపోతూ ఉంటారు. కోదండపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అనామిక అనే కోడలు ఉంటుంది. ఆమె అత్త పేరు శారద. వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అనామిక భర్త పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు. అనామిక చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చెయ్యాలన్న ఆశ ఉన్న అమ్మాయి. కాని వాళ్ళ అత్తయ్య మాత్రం ఆమెను బయటికి పంపించదు. ఆమె మేనత్తే కావడంతో ఇష్టం లేకుండానే అనామికకు పెళ్లి చేస్తారు. ఒకరోజు అనామిక తన భర్త రమేష్తో ఇలా అంటుంది. ఏవండి, మీరిలా పొలం పనులు చేస్తూ ఉంటారు, మీరు అసలేం చదువుకోకపోయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానండి. నేను బాగా చదువుకున్నాను, ఉద్యోగం చేయాలన్నదే నా ఆశ. కానీ అత్తగారు మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. మీరైనా అత్తగారితో చెప్పండి. నేను చాలాసార్లు ఈ విషయంలో మా అమ్మతో మాట్లాడాను అనామిక, కానీ ఆమెందుకో నా మాట కూడా వినటం లేదు. నన్నేం చేయమంటావు? అసలు ఆ రోజు నీకు పెళ్ళి ఇష్టం లేదన్నప్పుడే నేను ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశాను, కానీ నా వల్ల కాలేదు. నువ్వెవరినైనా బాగా చదువుకున్నవాడిని పెళ్లి చేసుకున్నట్టయితే నీకు మనసులో ఇంత బాధ ఉండేది కాదు, సంతోషంగా ఇద్దరు ఉద్యోగం చేసుకుంటా ఉండేవాళ్ళు. ఏవండి అలా మాట్లాడకండి, మీరంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే అప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి మంచి భర్త నా జీవితంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి.
కానీ ఉద్యోగం చేయలేకపోతున్నాను. ఆ బాధ ఒక్కటే ఉంది. ఏం పర్వాలేదులేండి, ఏదో ఒకరోజు అత్తగారి మనసు మారుతుంది, నేను ఉద్యోగం చేస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు పొలం పని ఎక్కువగా ఉందని కొడుకు తల్లితో చెప్తాడు. సరే అయితే నేను నీ పెళ్ళాం ఇద్దరం వస్తావులే, నీ పెళ్ళాం ఇంట్లో ఉండి ఏం చేస్తుంది, దాన్ని కూడా తీసుకొస్తాను. అమ్మ దానికి పొలం పనులేమి రావు కదమ్మా పాపం. రావని కూర్చుంటే ఎప్పటికీ ఏమీ రావు, నేర్చుకుంటే అన్నీ అయ్యా వస్తాయి. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉండి కూడా పెద్ద చేసేదేమి లేదులే, పెళ్ళాన్ని బాగా వెనకేసుకుని వస్తున్నావు. తల్లి అలా అనేసరికి అతను ఏమీ చేయలేక ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒసాయ్ పద పొలం వెళ్దాం, ఈరోజు పొలంలో చాలా పని ఉందంట, త్వరగా వెళ్దాం పద అని అత్తయ్య కోడల దగ్గరికి వెళ్ళి అంటుంది. ఆ మాటలకి కోడలు భయపడుతుంది. అత్తయ్య నేను పొలం రావడమేంటి, నాకు పొలం పనులు ఏమి చేత కావు కదా, నేను రాను. రాను అంటే ఎలా చెప్పు, చేత కాదంటే ఏది చేత కాదు, నేర్చుకుంటే అన్నీ వస్తాయి. పుట్టినప్పుడు అందరూ ఏమి నేర్చుకోలేదు, మేమేమన్నా పుట్టుకతో నేర్చుకుని వచ్చామా, నోరు మూసుకుని పద. కోడలు బాధతోనే ఆమెతో పాటు పొలానికి వెళ్తుంది. అక్కడ ముగ్గురు కలిసి పొలం పనులు చేస్తూ ఉంటారు. అనామిక ఎండలో ఉండటంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. భర్త ఆమెను దగ్గరలో ఉన్న చెట్టు నీడులోకి తీసుకొని వెళ్తాడు. ఆమెకు నీళ్లు తాగించి స్పృహ నుంచి లేపుతాడు. అనామిక స్పృహలోకి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, నేను ఇంటికి వెళ్ళిపోతానండి, నా వల్ల కావడం లేదు, కడుపులో తిక్క తిక్కగా ఉంది, వాంతి అయ్యేలాగుందండి. ఎండలో పనిచేయడం కొత్త కాబట్టి అలాగే ఉంటుందిలే, 2 రోజులు వస్తే నీకే అలవాటైపోతుంది, ఏం కాదు. అదే సమయానికి అనామిక మాత్రం ఆమె భర్తతో ఉండలేను అని సైగ చేస్తుంది. అమ్మా నువ్వేం మాట్లాడుకో, నేను అనామికను తీసుకుని ఇంటికి వెళ్తాను, నువ్వు కూడా వచ్చేయి అని కొడుకు అంటాడు. అందుకు ఆమె ఏమీ మాట్లాడదు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన కొంతసేపటికి అత్తయ్య కూడా ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, ఒక్కరోజు ఇంట్లో పనిచేయడం చాలా కష్టం, మీరు మాత్రం కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నారండి, నిజంగా రైతులు చాలా గొప్పవారండి. నాకు కష్టం విలువేంటో ఒక్కరోజులో తెలిసొచ్చింది, కానీ నేనే పనిచేయలేకపోతున్నాను. నువ్వేం పొలానికి రావద్దులే గాని ఇక్కడే ఇష్టాన్ని తీసుకో, మా అమ్మ బలవంతం చేసి నేను తీసుకొచ్చింది. అప్పుడే వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది. భలే గొప్పగా చెప్పావులే, కానీ రేపటి నుంచి నాతో పాటే పొలం వస్తుంది, వస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది. అత్తయ్య నేను పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా అత్తయ్య, పొలం పని చేయలేను, నన్ను అర్థం చేసుకోండి. నాకు ఎదురు సమాధానం చెప్పకో అని అత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ భార్యాభర్తలు ఏమీ చేయలేక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు నుంచి అత్త కోడళ్ళు పొలానికి వెళ్తూ ఉంటారు. కోడలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు కోడలు చాలా కోపంతో తన మనసులో ఇలా అనుకుంటుంది. మా అత్తయ్య ఉన్నంతకాలం మా జీవితాలు ఇలాగే ఉంటాయి, ఈమె అడ్డు తొలగిస్తే కానీ నేను ఉద్యోగం చేసుకోలేను, ఈరోజు ఏమని చంపేస్తాను అని అనుకుని ఒక గడ్డ పలుగు తీసుకొని పని చేసుకుంటున్న అత్త దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య అనామికను చూసి ఇలా అంటుంది. ఏంటే ఈరోజు పొలం పనికి వద్దని చెప్పానుగా, గడ్డ పలుగు తీసుకొని ఎక్కడికి బయలుదేరావు? మిమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాను, నన్ను ఉద్యోగానికి పంపిస్తావా లేదంటే నేను కాడికి పంపించిన. ఓరే ఎక్కడున్నావురా, నీ పిల్ల నన్ను చంపేస్తోంది, రారా వచ్చి కాపాడరా అంటూ పెద్ద పెద్దగా కేకలేస్తోంది. అతను బయటకొస్తాడు. అనామికను చూసి ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. కాని తల్లితో ఇలా అంటాడు. ఏం పర్లేదమ్మా, నొప్పి లేకుండా చంపేస్తులే, పాపం దాన్ని నువ్వు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నావు, అదైనా ఎంతవరకు భరిస్తుంది, అందుకే నీ అడ్డం తొలగించుకుంటుంది, ఏ బాధ ఉండదమ్మా, తన పాడికి అది ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉంటుందిగా. కానీ అనామిక, ఒరే నువ్వు నాకు కడుపుని పుట్టావా లేదారా, కన్న తల్లిని చంపు అంటున్నావా, అయ్యో భగవంతుడా అంటూ ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య చెప్పండి, ఉద్యోగానికి పంపిస్తానని చెప్పండి, లేదా మిమ్మల్ని వల్ల కాడికి పంపిస్తాను. వద్దొద్దు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళు, నిన్ను నేను ఎప్పుడు పొలం తీసుకెళ్ళను అని చెప్తుంది అత్తయ్య. అందుకు ఆమె చాలా సంతోషపడుతూ ఇక ఆ గడ్డ పలుగుని పక్కన విసిరేస్తోంది. ఇక వెంటనే అత్తయ్య కాలు పట్టుకుంటుంది. అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, మిమ్మల్ని ఒప్పించడం కోసమే
మేమిద్దరం నాటకమాడాం అని అనగానే అత్తయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు నుంచి కోడలు తన గ్రామం నుంచి ప్రతిరోజు పట్టణానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని తిరిగి ఇంటికొస్తుంది. అందరూ ఆమెను చూసి, చదువుకున్న అమ్మాయి పట్టణంలో ఉద్యోగం చేస్తూ మంచి పేరు తీసుకొచ్చింది, పేపర్లో కూడా ఈమె పేరు మారుమోగిపోతుందంటూ చెప్పుకుంటూ ఉంటారు. అనామిక తన తెలివితేటలతో చిన్న కంపెనీని పెద్ద సంస్థగా మారుస్తుంది. అందుకు ఆమె పేరు మారుమోగిపోతుంది. ఆ విషయం గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అదంతా చూసిన అత్తయ్య ఇలా అనుకుంటుంది, ఓసయ్య కోడలా, నేను చాలా పెద్ద పొరపాటే చేశాను. ఇలాంటి తెలివైన అమ్మాయిని ఇన్ని రోజులు ఇంట్లో ఉంచాను, కానీ నువ్వు బయటికెళ్ళి గ్రామానికి మన కుటుంబానికి ఎంత మంచి పేరు తీసుకొచ్చావో. నేను బయటికెళ్తుంటే అందరు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారే, నన్ను తేగ పొగుడుతున్నారు. ఇదంతా మీ వల్లే కదత్తయ్యా. మీకు నిజం చెప్పిన తర్వాత కూడా నన్ను ఉద్యోగానికి పంపించారు కదా, దానికి సంతోషం. ఈ పేరు ప్రఖ్యాతలు అన్నీ నా పుట్టింటి వాళ్ళకి, మెట్టినింటి వాళ్ళకే సొంతం అత్తయ్యా అని అనామిక అంటుంది. ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఈ విధంగా అనామిక తన కలల్ని సాకారం చేసుకుని సంతోషంగా బ్రతుకుతూ ఉంటుంది.